ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో టీటీడీఈఓ సమీక్షా సమావేశం, అభివృద్ధి పనులపై చర్చ, అధికారులకు సూచనలు. కార్వెటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి భక్తుల బ్రహ్మరథం. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న శ్రీవారి ధర్మ ప్రచార యాత్ర. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆయా విభాగాల పనితీరును పరిశీలించారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్న టీటీడీ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు వేద పండితులు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని ఓ తిరుచిపై, విశ్వక్సేనులవారు, గరుడాళ్వార్, అనంతాళ్వాన్లు మరో తిరుచిపై, చక్రతాళ్వార్ ధ్వజపటాన్ని పల్లకిపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అక్కడ వేద పండితులు ధ్వజస్తంభానికి పూజాది కైంకర్యాలను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను వేణుగోపాలుని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆ రాష్ట్ర సిఎస్ ప్రసాద్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. కుంభ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట అయ్యాయి, పూజలు మొదలయ్యాయి. మొదటి పూజకి హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ గారు వచ్చి భగవంతుని దర్శించుకుని అర్చించుకుని వెళ్ళారు. ఈ కురుక్షేత్రం అనేది భగవద్గీత, శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత చెప్పిన ప్రదేశం. సరస్వతి నది ఈ కురుక్షేత్ర క్షేత్రంలోంచి ప్రవహిస్తోంది. అలాంటి ధర్మక్షేత్రంలో ఇవాళ మనం శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అండాల అమ్మవార్ల ఆలయం ఇక్కడ ప్రతిష్ఠించబడడం, ఇక్కడ పూజలు స్వామివారు అందుకోవడం హర్యానా రాష్ట్రానికి, యావత్ దేశానికి చాలా సుదినం, మహద్భాగ్యం. ఈ భాగ్యం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మేమందరం, రాష్ట్ర ప్రజలందరి తరఫు నుంచి, యావత్ ఉత్తర భారతం తరఫు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తిరుమలలో ఉన్న టెంపుల్కి రెప్లికా లాగా ఇది కట్టడం జరిగింది. మాడవీధులతో సహా ఇది ఈ టెంపుల్ ఇక్కడ స్టార్ట్ అవ్వడం వలన ఉత్తర భారతం నుంచి భక్తులు తిరుమల రావడమే కాకుండా ఇక్కడ కూడా స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని పుణ్యం సంపాదించుకుంటారని మేము ఆశిస్తున్నాం.
శ్రీకాకుళం జిల్లాలోని పల్లెసీమలు శ్రీ వెంకటేశ్వరుని పాదస్పర్శతో పులకిస్తున్నాయి. ధర్మ ప్రచారం శ్రీవారి భక్తి తత్వాన్ని వ్యాప్తి చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో శ్రీవారి ధర్మ రథయాత్రను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన భక్తులు రథయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. తమ ముంగిళ్లకు విచ్చేసిన తిరుమలేశునికి అడుగడుగున నీరాజనాలు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని రొట్టవలస నుంచి పెద్దజొన్న వలస, కొలివలస, పిఆర్ రాజుపేట మీదుగా బూర్జాకు చేరుకున్న శ్రీవారి రథయాత్రకు ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని దర్శించుకుని భక్తులు గోవిందనామ స్మరణలతో పులకించారు. ఇక కడప జిల్లా దేవుని గడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుచి సేవ జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు విశేషంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుచి సేవ జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించి కర్పూర హారతులు ఇచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చక్రస్నాన ఘట్టం జరిగింది. ఆలయంలో 9 రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున చక్రస్నానం నిర్వహించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని, చక్రతాళ్వారును కొలువు తీర్చిన అర్చక స్వాములు సుగంధ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై భక్తుల గోవిందనామస్మరణల నడుమ చక్రస్నానం నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చాక విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర కార్యక్రమాలను జరిపారు. అనంతరం మేళతరాలు, మంగళ వాయిద్యాల నడుమ కోనేటిరాయిని కళ్యాణ వేడుకను జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను వధూవరులుగా దర్శించి తరించారు. అనంతపురం మల్లేశ్వర రోడ్డులో నిలవైన శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో జ్యేష్ఠమాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు పంచామృతాలు, విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివార్లను రజిత స్వర్ణాభరణాలు, పూలమాలలతో చూడచక్కగా అలంకరించి గరిక పూజాదికలు చేశారు. ధూపదీప నైవేద్యాలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు గంగనపల్లెలో నిలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పార్వతీనందనుడు విశేష అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని గణనాథుడికి అభిషేకం చేశారు. పంచామృతాలు, విభూది, సుగంధ ద్రవ్యాలతో ఏకదంతునికి నేత్రపర్వంగా అభిషేకం జరిపారు.
తర్వాత పూలమాలలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించారు. బుద్ధ గణపయ్యకు నివేదనలు అర్పించి 16 రకాల హారతులు సమర్పించారు. ఉపవాస దీక్షలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో నారికేళ్ల నీరాజనం పలికారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పునః ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పురాతనమైన ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ప్రతిష్టాపనోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో వివిధ ప్రతిష్ట ప్రధాన పూజాధికారులు జరిపారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యారాధనలు నిర్వహించి యాగశాలలో ప్రతిష్ఠించిన ప్రధాన కలశానికి అష్టోత్తర పూజలు చేశారు. ఆపై సకల దేవతా స్వరూపమైన గోవు మాతల్లిని పసుపు కుంకుమలతో అర్చించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం హరిహర క్షేత్రంలో అష్టబంధన మహాకుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో యజ్ఞ యాగాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. యాగశాలలో ఉంచి పూజాధికారులు నిర్వహించిన కలశాలను ఊరేగింపుగా తీసుకొచ్చి గోపుర శిఖరాలకు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కుంభాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులపై ఆ పవిత్ర జలాలను సంప్రోక్షణ చేశారు. విశాఖ మహానగరం నాయుడుతోట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ముందుగా పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించి కలశ పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. తర్వాత ఆ కలశాల్లోని ద్రవ్యాలతో స్వామివారికి మంగళప్రదంగా అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తన్మయులయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి గజవాహన సేవను అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామివారికి కళ్యాణం జరిపిన తర్వాత వివిధ రకాల పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి గజవాహన సేవను జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత రమణీయంగా సాగిన ఈ గజవాహన సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయానికి దిగువలో ఉన్న హైగ్రీవ స్వామివారి ఆలయంలో సుదర్శన హోమం జరిగింది. ఈ సుదర్శన హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని ముచ్చివోలు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయ గణపతి దేవాలయం కుంభాభిషేకంకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కలశ స్థాపన, క్షీరాదివాసం, కలశ పూజలు జరిపారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని గోమాతకు మహిళలు పసుపు, కుంకుమ, పూలతో పూజాధికారులు జరిపి మంగళ హారతులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. వివిధ రకాల పండ్లు, పాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ధూపదీప నివేదనలు సమర్పించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శతకలశ అభిషేకోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చక స్వాములు పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆపై ఆ కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అభిషేకోత్సవం నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే సికింద్రాబాద్ మారేడుపల్లిలోని శ్రీ ఆండవన్ మహాలక్ష్మి ఆలయంలో లక్ష్మీనారాయణ స్వామికి అభిషేకం జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని లక్ష్మీనారాయణ స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి వర్ణమయ పుష్పాలతో అలంకరించి హారతులిచ్చారు. నిజ జ్యేష్ఠమాసం శ్రవణ నక్షత్ర పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులైనాయి. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణం అభిషేకాల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణం భక్తులను ముగ్ధులను చేసింది. ఆలయ ఆవరణలు అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల ఆభరణ పుష్ప శోభితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలు నడుమ లక్ష్మీ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. విజయవాడలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సుగంధ పరిమళాలను వెదజల్లింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన స్వామివారికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను తన్మయులను చేసింది. అభిషేక జలాల్లో స్వామివారిని దర్శించి భక్తులు గోవింద నామస్మరణలతో పులకించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది.
శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు చక్కగా అభిషేకం చేసి మల్లెపూల మాలలతో అలంకరించి నివేదనలు అర్పించారు. వరంగల్ చైతన్యపురిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవకలశ స్నపనం వేడుకగా జరిగింది. విశేష ద్రవ్యాలను నింపిన కలశాలను ప్రతిష్ఠించి అర్చకులు పూజలు చేశారు. స్వామివారికి ఉపాలయాల్లోని ఉభయ దేవేరులకు పంచామృతాలు సుగంధభరిత ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకాన్ని నిర్వహించారు. పసుపు చందనం తులసిమాలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి కర్పూర హారతులిచ్చారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అశేష భక్తజనుల నడుమ మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గరుడ వాహనంపై స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. అలాగే విజయవాడలోని ముత్యాలంపాడులో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఊంజల సేవ ఉత్సవం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్లను సుగంధభరిత పుష్పాలు ఆభరణాలతో అందంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన ఊయలలో వేంచిపు చేశారు. అనంతరం భాజా భజంత్రిల నడుమ స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామ దేవత శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. చల్లంగా చూడమ్మ అని శరణు వేడుతూ ఏటా అమ్మవారికి జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా భక్తులు విశేష అలంకారంలో అనుగ్రహించిన అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ఆలయాలు భక్తులతో కలకల్లాడాయి. నిజ జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. మూలమూర్తులకు నిత్య పూజలు పూర్తయిన తరువాత ఆలయ ఆవరణలోని ముచ్చటైన వేదికపై ఉత్సవర్లను వేయించేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని గవరపేటలో నిలవైన సూర్య భగవానుడికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పంచామృతాలు పవిత్ర జలాలతో ఆరోగ్యప్రదాత ఆదిత్యునికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో దర్శించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రసిద్ధ తలుపులమ్మ లోవ భక్తులతో కలకలలాడింది. పచ్చటి ప్రకృతి శోభ నడుమ అలరారుతున్న ఈ ఆలయం ప్రముఖ యాత్రాస్థలంగా కూడా విరాజిల్లుతోంది. కోర్కెలు తీర్చే కల్పతరువుగా భాసిల్లుతున్న అమ్మవారిని దర్శించే భక్తులతో ఆలయ పరిసరాలు కనువిందు చేశాయి. పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాపురం గ్రామంలో నిలవైన శ్రీ లలితా పరమేశ్వరి దేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడవ రోజున ఆలయ ఆవరణలోని యాగశాలలో శాస్త్రోక్తంగా యాగాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్థాపిత విగ్రహమూర్తులకు ధాన్యాదివాసాన్ని జరిపి మూలమంత్ర అనుష్ఠానం, ఆదివాస హోమం, చండీ హోమం, ప్రదోష పూజలు జరిపి హారతులిచ్చారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం సితార వాద్య కచేరి జరిగింది. ముంబైకి చెందిన పుద్భయాన్ చటర్జీ శ్రావ్యంగా పలికించిన సితార వాద్యం భక్తులను అలరించింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సీడీల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అన్నమయ్య వెంకటేశ్వరుని మహిమలు, అన్నమయ్య హరికరుణ ఆడియో సీడీలను టీటీడీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీఓ మునిరత్నం రెడ్డి ఆవిష్కరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 28,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్దిత సమయంలో దర్శనం పూర్తవుతోంది.
శ్రీవారిమెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.